చాలా డెవలప్మెంట్ కార్యక్రమం అనేది తీసుకోవడానికి కేటీఆర్ గారు అక్కడ మేము మిత్రులగారు ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు ఎప్పుడు, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సఫర్ అవుతుంది ఎల్బీ నగరు, పరిశ్రమ ఎక్కువ అక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఎన్ని నిధులైనా ఇవ్వండి అని చెప్పి ఈ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైతే చదువు చదువు మధ్య లింకు తీసుకున్నామో అది మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో 50 సంవత్సరాలైనా మళ్ళీ మీ సమస్య లేకుండా ఉండే శాశ్వత పరిష్కారం నాలా డెవలప్మెంట్ కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది. అది దానికి మీరు టెన్షన్ పెట్టుకోకండి, మధ్యలో వదిలిపెట్టాం మిమ్మల్ని, అంటే వెంటనే ఉంటాం. దాన్ని పూర్తి చేసినప్పుడు ఒకసారి తీసుకొస్తున్నప్పుడు జిగ్జాగ్ వేసుకొచ్చింది కింద, ఆ జిగ్జాగ్ వేసినప్పుడు నేను కూడా ఒకసారి పర్సనల్గా విజిట్ చేసి దానివల్ల వాటర్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ ఆ నాలు ఆపేసి మళ్ళీ వేరే దాంట్లో నుండి ఇంకొక ప్రాపర్టీ మధ్యలో నుండి నాలా పోతుంది. జై తెలంగాణ, సబితమ్మ గారి నాయకత్వం వదిలాలి, సబితమ్మ గారి నాయకత్వం వదిలాలి, జై తెలంగాణ, జై తెలంగాణ.